ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే అమ్మాలి. నెక్స్ట్ 2 ml అలా ఉంటుంది. ఈ 2 ml ఇంజెక్షన్ దేనికోసం అంటే, ఏదైనా ఆవు ఎదక రాలేదు ఈ ఇంజెక్షన్ అంటే లోపల కార్పస్ లూటియం అండాశయం మీద డైరెక్ట్గా వెళ్ళి కార్పస్ లూటియం పగలగొట్టేస్తుంది. అంటే అండాశయం అదే అండాశయం మీద కార్పస్ లూటియం చిన్న పసుపు జిడ్డులా ఉంటుంది అన్నమాట, దాన్ని పగలగొడుతుంది. దానికోసం అందుకని ఇది వెంటనే ఎదకొచ్చేస్తుంది ఆవు. ఒకరోజు ఒకరోజు ఇస్తే కానీ మనం ఎందుకు ఇవ్వకూడదు అంటే, అది చూడదు అనుకో, కొందరు సంతరించి చేస్తారు, అది ఆల్రెడీ 4 నెలలు 5 నెలలు చూడదు ఉంటుంది, అది తెలియదు చూడదని. బాబు ఇది 3 నెలలు చూస్తున్నాము కానీ ఎదక రావట్లేదు అంటారు. సో ఎదక రావట్లేదు అని చెప్పేసి నువ్వు వెంటనే ఇది ఇంజెక్షన్ చేసేయమ్మా, ఎదకొచ్చేస్తుంది అంటే వెనకాల నెక్స్ట్ రోజే ఇంత పిల్ల బయటకు వచ్చేస్తుంది చిన్నది. సపోజ్ అయిపోతుంది. సో ఇది చాలా డేంజర్. ముందు చూడుదో కాదో అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇది ఇవ్వాలి. ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం, లోపల చేయబడతారు 2 గర్భసంచులు 2 గర్భసంచి 2 హార్న్స్ ఉంటాయి, 2 మన చేతిలోకి వచ్చేసాయంటేనే అది చూడదు కాదని అర్థం అనమాట. లేదంటే పొంగింది బాల్ లాగా ఉంది గర్భసంచి అంటే లోపల పిండం అని అర్థం. అది చాలామంది చెప్పలేరు, చూడు పరీక్ష అందరూ చేయలేరు. కొందరికి వస్తుంది కొందరికి రాదు. కొందరికి ఏంటంటే ఇలా పెట్టగానే ఏదో మనకేంటంటే మామూలుగా యూరిన్ బ్యాగ్, యూరినరీ బ్యాగ్ ఏంటంటే బ్లాడర్ని పట్టుకొని ఇదేంటి పొంగిందంటే ఇది చూడదులాగా ఉందా అనుకుని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే బాగా పొట్ట బాగా తినేస్తుంది, శుభ్రంగా తినేసి పొట్ట ఫుల్ గాలి కొడేస్తుంటుంది వెనక్కి, ఇలా చేయి పెట్టగానే ఇలా బాల్లా తోలుతుంది, చూడుదని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కాబట్టి చూడుదని పరీక్ష చేయడం అనేది ఒక చిన్న టెక్నికల్ టాస్క్ అది. అందుకని పొద్దున్న ఖాళీ కడుపుతోనే మనం చేయి పెట్టాలి, చేయి పెట్టే ముందు వాళ్ళకి కుడితి గిడితేని పెట్టకూడదు అని చెప్పాలి. సో అలాంటి తర్వాత మనం చూడు పరీక్ష చేయాలన్నమాట, లోపల చేయి పెట్టి తెలుస్తుంది మనకి తర్వాత. సో అవన్నీ మనకి ఎందుకు, మనకి ఎవరైనా వెట్మేట్ మనం కూడా సజెస్ట్ చేయకూడదు. సో వెట్మేట్ అనేది హార్మోన్, మీరు ప్రిస్క్రిప్షన్ మీరు ఇవ్వండి, ఎవరు పడితే వస్తే ఇచ్చినా సరే ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలండి అని చెప్పనాలి. ఓకే, మనం అడగాలి చెప్పాలి, ఎందుకంటే ఇది షెడ్యూల్ హెచ్ డ్రగ్. ఇక్కడ చూడండి షెడ్యూల్ హెచ్ డ్రగ్ అంటే ఏంటి, ఎర్ర మార్క్ ఉన్న ప్రతిదీ, ఎర్ర బ్యాడ్జ్ ఉందా ఉన్న ప్రతిదీ షెడ్యూల్ హెచ్ఏ. అవును సార్, కొన్ని అన్నిటికీ ఎక్కడ ఇది ప్రాగ్మా, ఈ రెండు ఒకటే. ఇదేంటంటే వెట్ కేర్ కంపెనీ వాడిది, ఇదేంటంటే ఇంటాస్ కంపెనీ ఒకటి. దీంట్లో ఏముంది, క్లోప్రోస్టనాల్ ఉంది ఇందులో, క్లోప్రోస్టనాల్. సో క్లోప్రోస్టనాల్ సోడియం చూడు కట్టట్లేదు అన్నప్పుడు ఇది చూడు నిలబడట్లేదు, ఎదక రావట్లేదు. ముందు ఎదక తిప్పేస్తుంది అది, ముందు ఇది అండాశయాన్ని మీద యాక్ట్ చేసేసి ఎదక రప్పిస్తుంది. దాని తర్వాత చూడు కట్టించడం తర్వాత విషయం, కట్ ఇంజెక్షన్ చేయాలి, దానికి కావాలన్నా ఇవ్వాలి. ఇంకోటి ఈనేటప్పుడు కొన్నిసార్లు సరిగ్గా ఈనవు, ఈయనకి వస్తుంది అది, ఈయనకి వస్తుంది బాబు కాళ్ళ దగ్గరికి వస్తే కానీ గర్భసంచి తెరుచుకోవట్లేదు అని అంటారు. ఆ టైంలో కూడా ఇది పనికి వస్తుంది బాగా, గర్భసంచి తెరుచుకోవడానికి పూర్తిగా. సో ఇది ఇస్తారు, ఇది ఇస్తారు, దీంతో పాటు ఎపిడోసిన్ అని ఇస్తారు. ఎపిడోసిన్ ఎస్, ఎపిడోసిన్ ఇది 10 ml ఇస్తారు. వెంటనే గర్భసంచి పూర్తిగా మొత్తం 2 ఇవ్వాలి. ఇది ఇచ్చేస్తే గర్భసంచి పూర్తిగా తెరుచుకొని ఫ్రీ డెలివరీ అయిపోతుంది. సో కొన్నిసార్లు ఈ 2 ఇచ్చినా సరే డెలివరీ అవ్వలేదంటే ఇంకేదో సమస్య ఉంది అంటే చేసేవచ్చు. వెంటనే కాల్ అడ్డం తిరగడం కానీ, బిడ్డ మెడ ఇలా తిరిగిపోయింది, కాలు అడుగుని మెడ తిరిగిపోయింది అనుకో, ఎలా వచ్చేస్తుంది మెడ కాలు రెండు ఇలా రావాలి. కాలు ఎప్పుడైనా దూడలు ఉంటుంది, కాలు అడుగుంది తలపై తలలు ఉంటుంది. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ఆవేశ పడిపోయి ముందు కాలు లాగేస్తారు, కాలు లాగేసే ఫోర్స్కి ఈ మెడ వద్ద మెల్లగా అటు తిరిగిపోద్ది. సో మెడ రాదు కదా నీకు, ఉండేది ఇంత పక్క, అందులో పడతాడు వాళ్ళు. ఇది అసలు ఎందుకు వాడతారు కూడా తెలియదు చాలా మందికి. ఓకే, మనం కుక్కల్లో వాడతాం, కుక్కల్లో మిస్మేటింగ్ అంటే మా కుక్క మా జాతి కుక్క క్రాస్ అవ్వలేదు, అది ఇచ్చేస్తా సార్, వెట్మేట్ ఇస్తా, అది మంచి మంచిది. అన్ని అన్నిటి మీద పనిచేయవు, కుక్కల మీద పనిచేసేవి కుక్కలు, కుక్కలకి మంచిది. ఇది ఏంటంటే ముందు ఏం చేస్తుంది, ఇది ఇంజక్షన్ చేయగానే మొత్తం గర్భసించినంతటిని కదిపేస్తుంది, అలా కదిపేస్తుంది అనమాట లోపల షేకే, గర్భసించంతా మొత్తం కాంట్రాక్షన్స్ వచ్చేస్తాయి కుక్క గర్భసించంతా. అప్పుడు ఏమవుద్ది, వెళ్ళిన శమను లోపలికి వెళ్తుందా, వేరే కుక్క క్రాస్ చేయగానే శమన వెళ్తుందా, అండం వస్తుందా, ఈ రెండింటిని అతుక్కొని అవ్వదు. ముందు కలిపి అజిటేట్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే లోపల పిండం తయారైపోద్ది, ఈ రెండు ఇలా కలిసాయి అంటే పిండం తయారైపోద్ది అంటే చిన్న పిండం. ఆ పిండం వెళ్ళి గర్భసించిలో ఒకరు కూర్చోవాలి, అది కూర్చోనివ్వకుండా చేస్తుంది, ఇదేం చేస్తుంది అది కదిలించేసి. సో అందుకని మనం మిస్మేటింగ్ ఏం చేస్తాం, 4వ రోజు 6వ రోజు 8వ రోజు ఇస్తాం, 3 రోజులు ఇస్తే కలిపేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కుక్కలకి, వాంతి చేసుకుంటుంది లేదంటే కొన్ని డిజీగా ఉంటాయి, కొన్నిసార్లు కుక్కలు ఉంటాయి అన్నమాట.